విజయవాడ వరద బాధితులకు చేయూత అందించింది భాష్యం విద్యా సంస్థలు. 70,000 పులిహోర పెరుగన్నం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఆహారం పాడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. భాష్యం విద్యా సంస్థలకు చెందిన వాహనాల్లో బెజవాడకు పంపారు. ఇది మానవత్వం చూపించాల్సిన సమయమని, పొరుగు వారికి తమ వంతు సాయం చేయాలని పిలుపునిచ్చారు భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ. ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదన్నారు ఆయన. విజయవాడ వరద బాధితులకు చేయూత అందించింది భాష్యం విద్యా సంస్థలు. 70,000 పులిహోర పెరుగన్నం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఆహారం పాడవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. భాష్యం విద్యా సంస్థలకు చెందిన వాహనాల్లో బెజవాడకు పంపారు. ఇది మానవత్వం చూపించాల్సిన సమయమని, పొరుగు వారికి తన వంతు సాయం చేయాలని పిలుపునిచ్చారు భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ. ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదన్నారు ఆయన.